అసలు మాకేం నోటీస్ ఇచ్చి వచ్చారు తీసుకొచ్చారు చెప్పండి సార్, ఏ నోటీస్ ఇచ్చారు మాకు తీసుకొచ్చారు పెదకూరపడ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెదకూరపడ నియోజక సమన్వయకర్త శ్రీ కామటి శివనగర్ మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో మరి పాడైపోయిన రోడ్లను వెంటనే బాగు చేయాలనే ఉద్దేశంతో మరి ధ్వంసమైనటువంటి రోడ్లను పాడు చేయాలని సంకల్పంతో మరి నిరంతరము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి పెదకూరపడ వైఎస్ఆర్ సమన్వయకర్త శ్రీ కామటి శివనగర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మరి గతంలో మరి వర్షాకాలం చూసినట్లయితే పాడైపోయిన రోడ్లు మరి దాదాపు ఇసుక రీచ్లో 23 చనిపోవడం జరిగింది. అలాగే మరి 7 మంది మరి బైక్ యాక్సిడెంట్లో మరి బైకులు జారిపోయి చనిపోవడం జరిగింది. మరి ఊటుకూరు గ్రామంలో కనుక మనం గమనించినట్లయితే మరి చదువుకున్నటువంటి స్కూల్ పిల్లలు కానీ మాకు లోట్ల బురదల్లో మరి నిరంతరము బడికొస్తున్నటువంటి సందర్భంలో మనం గమనిస్తున్నాం. మరి అధికార పార్టీ ఎమ్మెల్యే కానివ్వండి, మరి ఊటుకూరు గ్రామంలో సర్పంచ్ అయినటువంటి అధికార పార్టీ వాళ్ళు కానీ ఎటువంటి రోడ్లు పాడు చేయకుండా వాళ్ళు అక్రమ సంపాదనకు సంపాదించుకుంటూ మరి ప్రజలకు రోగాలు కల్పిస్తూ మరి దుమ్ము ధూళి మరి పాడైపోయినటువంటి చెవులు పాడైపోతున్నాయి. మరి చిన్నపిల్లలకు వంటి ఆస్మా జబ్బులు వస్తున్నాయి. వాళ్ళు ధనార్జనమే ధ్యేయంగా మరి ఇసుకరీచ్చులో కష్టాలు అచ్చంపేట మండలం ఇసుకరీచ్చులో రోజుకు మరి 400 లారీలు మరి ఊటుకూరు గ్రామం మీదకి వస్తున్నట్లయితే మరి ప్రజలకు దుమ్ము కొట్టుకొని మరి ఇళ్లలోకి పోతున్నట్టు చిన్నపిల్లలు కూడా మరి అనేటువంటి జబ్బులు పడుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరి అచ్చంపేట మండలంలో రోజుకు 1500 మంది కూలీలు పొట్టగొట్టి మరి డెజర్లతో మరి కృష్ణానదిలో ఉన్నటువంటి అనేకమైన లోతులు లోతుగా తీయటం వల్ల దాదాపు 1500 మంది కూలీలు రోజు ఉపాధి జీవనోపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఇసుక అక్రమ రవాణా అరికట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త ఈ పాడైపోయిన రోడ్లు వెంటనే బాగు చేయాలనే ఉద్దేశంతో మరి అధిక లోడ్లను అరికట్టాలనే ఉద్దేశంతో మరి ఉపాధి కూలీలకు జీవనోపాధి కల్పించాలని మరి ఈ ప్రక్రియలతో ఇసుక తవ్వకుండా మరి కూలీలతో వాళ్ళకి పని కల్పించినట్లయితే మరి దాదాపు 2000 మంది రోజుకు అక్కడ జీవనోపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఎన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి మరి పెదకూరపడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కామట మనోహర్ ఆధ్వర్యంలో ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. మరి అక్రమ అరెస్ట్ నిరసనగా మరి పెదకూరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి మా నాయకుడిని ఇడిపెచ్చే వరకు మేము పోలీస్ స్టేషన్లో కదలేదు లేదని తెలియజేస్తూ మరి వడ్డీ లాలి కావడ మనోహర్ గారి నాయకత్వం పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో మరి మా ఎమ్మెల్యే అయినటువంటి కొమ్మరపాటి సీతారావు గారు అక్రమ ఇసుక రవాణాను ప్రజలకు వెలుగెత్తి చూపడానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కావటి మనోహర్ గారి నాయుడు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మరి ప్రభుత్వంపై ధర్నాకు కూర్చున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు మరి మా ఇన్ఛార్జ్ అయినటువంటి కావటి మనోహర్ రెడ్డి గారిని బంధించి తన అనుయాయులైనటువంటి పోలీసు వారితో బంధించి సుమారుగా 9 గంటల నుండి ఇప్పుడు దాకా కూడా ఇంకా వాళ్ళ కస్టడీలోనే మా ఇన్ఛార్జి గారు ఉన్నారు. మరి ఎక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు ధర్నా చేస్తే సుమారుగా అటుపక్క ఇటుపక్క 100 లారీలు మరి ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడ తన అవినీతి బయటపడుతుందోనని ఎమ్మెల్యే గారు మరి పోలీసు వారితో మా ఇన్ఛార్జి గారు మనోహర్ రెడ్డి గారిని బంధించి ఈ యొక్క ధర్నాను నీరుగర్చాలని కుట్రపూరితంగా మాపై అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు.
ఈ యొక్క ఎమ్మెల్యే గారి ఆగడాలను మేము ఎండగడతాం, తప్పకుండా ఎమ్మెల్యే గారికి బుద్ధి చెబుతాం రానున్న రోజుల్లో, ఇక్కడ వైఎస్ఆర్ జెండాను ఎగరవేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కథకూరపాటి నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో కథకూరపాటి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కావటి మనోహర్ నాయుడు గారితో కలిసి ఈ మండలంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో అక్రమంగా ఈ రోడ్లన్నీ పాడైపోయి ఇసుక లారీల వల్ల ధ్వంసమైపోయినందుకు మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినందుకు ప్రభుత్వ వ్యతిరేకంగా ఈరోజు కొమ్మాలపాటి శ్రీధర్ గారు అయినటువంటి ఎమ్మెల్యే గారు కారు కూడా ఆ ఇసుక ర్యాంపులో వాళ్ళ సొంత లారీలతో కూడా ఫోటోల్లో కూడా దొరికిన కూడా ఆధారాలతో చూపించాము. అయినా కూడా మేము ప్రజల కోసం పోరాడుతూ ఉంటే ఈరోజు ఎమ్మెల్యే గారు పోలీసు వ్యవస్థ మొత్తాన్ని అందరి మీద పంపించేసి ఈ ఉన్న ముఖ్య నాయకుల్ని మనోహర్ నాయుడు గారిని అనవసరంగా అరెస్ట్ చేసి ప్రజల సమస్యలపై పోరాడుతుంటే చేశారు. ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండించాలని పెదకూరుపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఉన్నారు. వీళ్ళందరిని అక్రమంగా ఉంచి మనోహర్ నాయుడు గారిని సుమారుగా 2 గంటల క్రితము అరెస్ట్ చేసి ఇంకా కూడా లోపలే ముఖ్య నాయకులు కూడా ఉంచారు. ఇంత దారుణమైన ప్రభుత్వము, ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదకూరుపాడు నియోజకవర్గం తరఫున ఖండిస్తూ ఉన్నాం. మమ్మల్ని నేల మీద కూర్చోబెట్టడం కూడా జరిగింది. మేము ఒకటైతే చెబుతా ఉన్నాం, మేము ఒకటైతే పోలీస్ అధికారులకు చెబుతా ఉన్నాం, ఒకటైతే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడికి చెబుతా ఉన్నాం. ఈరోజు ధర్నా చేసి ఈరోజు పోలీస్ అధికారుల ద్వారా మమ్మల్ని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఏదో భయపెట్టాలని గురి చేసామనుకుంటే మాది పొరపాటు. ఈరోజు నుంచి మా కార్యాచరణ ఇంకా ఉధృతం చేస్తాం. ఏదైతే ఈ అక్రమ ఇసుక రవాణా వల్ల రోడ్లు పాడైపోయాయో ఆ రోడ్లు మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి. ఆ రోడ్లు పూర్తి స్థాయిలో రాయిదాని అని చెప్పుకునేటువంటి మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సంపద మాది, ఇసుక మాది, అమరావతికి పేరు పెట్టుకున్నటువంటి అమరావతి పేరు మాది, ఈ ప్రాంతం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అధికార పార్టీ శాసనసభ్యుడు డబ్బులు దండుకుంటూ ఈరోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు కాబట్టి ఈరోజు నుంచి మా కార్యాచరణ తప్పకుండా దీని మీద మేము ప్రారంభిస్తాం. ఈరోజు మా నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఈరోజు పోలీసులను అడ్డం పెట్టి మమ్మల్ని అరెస్టు చేశారు. అయినా సరే రేపు నుంచి మా కార్యాచరణ ఉధృతం చేస్తాం. ఈ నియోజకవర్గంలో ఉండి ప్రతి ఒక్క రోడ్డు, ఏదైతే ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లు మొత్తం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్లను బాగు చేయాలి, ఈ రోడ్లని పూర్తి స్థాయిలో ఏదో మీ మొక్కలు నాటంగానే మీరు వచ్చి 4 లారీలు మట్టి పోసి ఏదో బాగు చేస్తామని చెప్పుకుంటే మాత్రం కుదరదు. పూర్తి స్థాయిలో ఈ రోడ్లు బాగు చేయాలి. ఈ రోడ్లు ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలకి అనుగుణంగా వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ అభిష్టం మేరకు, గ్రామంలో ఉండే రైతుల యొక్క అభిష్టం మేరకు ఈ రోడ్లని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఈ ఇసుక లారీల వల్ల వచ్చేటువంటి దుమ్ము వల్ల జరిగినటువంటి పంట నష్టం ఏదైతే ఉన్నదో ఆ పంట నష్టం కూడా జరగాలి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం, ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఇసుక తోడుకొని ఇసుక అమ్ముకోవచ్చో ఆ నిబంధనల ప్రకారం మాదిరిగానే ఇసుక అమ్ముకోవాలి. తప్పితే మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన మేము నిలబడతాం. మేము రేపటి నుంచి అన్ని మండలాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా రేపు ఉదయం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల యొక్క దుస్థితి ఫోటోల ద్వారా ఎమ్మెల్యే గారి ఇసుక లారీల వల్ల నష్టపోయినటువంటి రోడ్లను బాగు చేయాలని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి మేము వినత పత్రం ఇస్తాం. దాని తర్వాత ప్రతి ఒక్క ఉన్నతాధికారుల్ని ఏదైతే ఇసుక అక్రమ రవాణా జరిగిపోవటం వల్ల భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పెద్దలందరినీ, మైనింగ్ అధికారులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు కావచ్చు, వారి కేడర్తో ఊటుకూరి గ్రామంలో గంట వరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కేడర్ను సమీకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎటువంటి ముందస్తు అనుమతి కానీ తీసుకోవడం, అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అది కూడా కాకుండా ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారం రోడ్ల మీద ధర్నాలు కానీ బంద్లు కానీ చేయకూడదు స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి.